ఇందూరుపురంలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పాత బ్లాక్ అలాగే కొత్త బ్లాక్ ఎంసీహెచ్ బ్లాక్ కంప్లీట్గా కూడా కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు పాత బ్లాక్లో 20+40 మొత్తం 60 బెడ్లు ఉండేవి, 20 ఐసీయూ అండ్ 40 నాన్ ఐసీయూ. ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి పీడియాట్రిక్ కానీ లేదంటే గైనకాలజీ సర్వీసెస్ అవన్నీ కూడా బయట ఉన్నటువంటి ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఎంపానల్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ బ్లాక్ని కూడా కోవిడ్ హాస్పిటల్గా మార్చడం జరిగింది. దాని ద్వారా మనకు దాదాపుగా 220 పైన కొత్తగా బెడ్లు కోవిడ్ పర్సన్స్కి వాడుకోవడానికి అవుతున్న వీలవుతుంది. సో మనకు దాదాపుగా ఇక్కడ ఒక 60 అక్కడ ఒక 220 పైన అంటే దాదాపుగా ఒక 280 పర్సన్స్ని హాస్పిటల్ అయినా కూడా హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని కూడా పెట్టుకోవడానికి వీలయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటీని పెంచడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ హాస్పిటల్కి మడకశిర, హిందూపురం అండ్ పెనుగొండ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే వస్తున్నారో వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడే ట్రయేజింగ్ చేసి, ట్రయేజింగ్ అంటే స్క్రీనింగ్ వెరిఫికేషన్ అవన్నీ చేసేసి ఇక్కడే హాస్పిటల్లో ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడే హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. ఇది ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు. ఇది కాకుండా మీ అందరితో షేర్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. శాతం ప్రతి 100లో 85% ఇళ్లలోనే ఉంటే ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంటు లేదంటే ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ పాజిటివ్ అనగానే ఓ పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెసేజ్ని కొంచెం ప్రజలందరికీ కూడా తీసుకొని వెళ్ళాలి. సో పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు చిట్కాలు తీసుకుంటే ఆ మందులు వేసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. కేవలం ఒక 10-12% వరకు మాత్రమే, అది కూడా కోవిడ్ కేర్ సెంటర్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏదైతే సప్తగిరిలో పెట్టి ఉన్నామో ఒక 3-5% మంది మాత్రమే ఎవరికైతే సివియర్గా సిమ్టమ్స్ ఉన్నాయో లేదంటే ఆక్సిజన్ సాచురేషన్ అనేది 94 కంటే తక్కువగా ఉందో అటువంటి వారు మాత్రమే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. పాజిటివ్ అనగానే ముందు హాస్పిటల్లో పెట్టాలి లేదంటే డాక్టర్ చూడాలి, డాక్టర్ ఇంజెక్షన్ వేయాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అప్పుడే తగ్గుతుందని అవసరం లేదు. సో పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో దాదాపుగా 97% మంది ఎయిదర్ హోమ్ ఐసోలేషన్లో కానీ గృహ స్వీయ నిర్బంధంలో కానీ లేదంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ విషయాల్ని అందరికీ చెప్పడం జరుగుతుంది. బట్ మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా ఇంకా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.